డియర్ సూర్య, బా నేను చాలా హ్యాపీ నువ్వు నా లైఫ్లోకి వచ్చినందుకు. నా లైఫ్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని, నాతో నవ్వుతూ ఉండాలి, ఇది చాలు నా లైఫ్కి. ఐ లవ్ యూ జయసూర్య. చాలా బాగా రాశారు, సూపర్ అసలు. ఎంత ప్రేమ ఉంది నీ మీద చూడు. నిజంగా చాలా బాగా రాసింది అన్న. గ్రేట్, గ్రేట్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఎప్పుడు ఇలానే ఎప్పుడు కలకాలం హ్యాపీగా, మీరు మీకు పుట్టబోయే పిల్ల పాపలతో హ్యాపీగా ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు గొడవ పడ్డా కూడా అదే క్షణంలో మీరు మళ్ళీ హ్యాపీగా ఇలానే ఉండాలి. సో ఇంతే, గొడవలు ఉన్నప్పుడు ఈ కామన్ ఇదే. సో సెకండ్స్లో మళ్ళీ ఇలా అవి తూర్చేసి మళ్ళీ నార్మల్గా ఉండాలి. అంత పెద్ద గొడవలు చిన్న. సో ఇప్పుడు అంటే ఈ ప్రాంక్ అంటే నిజంగా ఫీల్ అయిపోయారా? నేను నిజంగా ఫీల్ అయిపోయాను, ఎందుకంటే నేను నిజంగా ఎవరికి లెటర్ రాయలేదు, ఫస్ట్ టైం రాశాను కాబట్టి. అది కూడా మిస్టేక్ అన్న, నిజంగా నాకు ఇప్పటివరకు ఎవరు లెటర్స్ కానీ ఏం పెట్టుకోలేదు. ఇది డెఫినెట్లీ నేను లైఫ్ లాంగ్ పెట్టుకుంటా, ఎందుకంటే ఫ్రేమ్ కట్టే ఫ్రేమ్ వద్దు, ఎందుకంటే నా లైఫ్లో ఇట్లాంటిది ఏం లేవు. పైగా చాలా మంచిగా రాసింది. ఇంకో నాకు 20-30 సంవత్సరాలు పోయిన తర్వాత నా కొడుకులు కూతుర్లు వాళ్ళందరూ పుట్టిన తర్వాత వాళ్ళతో ఈ లెటర్ చూసి తీసి వాళ్ళందరితో షేర్ చేసుకుంటారే, మీ అమ్మ నాకు ఫస్ట్ టైం రాసిన లవ్ లెటర్ అని చెప్పేసి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చెప్పినట్టుగానే దీంట్లో నువ్వు రాసినట్టుగానే నేను నిజం చేస్తా. ఓకే, అండ్ అంటే మధ్యలో నేను ఒక 1-2 మంత్స్ 3 మంత్స్ బ్యాక్, సో అంటే నేను వీడియోస్లో చూశాను, బట్ పర్టికులర్గా నాకు పూర్తిగా తెలియదు. అండ్ చాలా ఎమోషనల్ అవుతూ ఒక వీడియో పోస్ట్ చేశారు మీరు మీ ఛానల్లో. సో మీ ఫ్యామిలీ ప్రాబ్లం, కరోనా మిమ్మల్ని వెంటాడింది మీ ఫ్యామిలీని. సో ఏంటి అసలు ఏం జరిగింది? అది మా బ్రదర్ మ్యాటరు. సో అప్పుడు మా అన్న కోవిడ్ పాజిటివ్. సో హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 14-15 లాక్స్ మేము కట్టినాం ఇంట్లో. నేను కట్టలేదు, ఎందుకంటే నా దగ్గర అప్పుడు లేవు కాబట్టి. సో మా ఇంట్లో వాళ్ళు కట్టిరు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో తెచ్చి. అప్పటికి కూడా నేనేం చేయలేదు. సో ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళ చేత కాదని తెలిసింది నాకు. అంటే ఏదైనా ఉంటే పొలాలు అవి ఉన్నాయి అమ్ముకొని అంత స్టేజ్ వాళ్ళకి అవసరం లేదు అని చెప్పేసి నేను ఒక వీడియో చేద్దామని ఫిక్స్ అయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు అసలు హోప్ లేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని అడిగినా ఎవరు ఒక రూపాయి ఇస్తారనే హోప్ కూడా లేదు నాకు. దాని తర్వాత ఒక వీడియో వేసిన, అంటే అసలు చాలా ఎమోషనల్ అయిపోయినా అప్పటికంటే. ఇంకా అది కూడా చేయకపోతే ఇంకేం చేయలేమేమో అన్నప్పుడు ఆ వీడియో చేసిన. కానీ ఆ వీడియోకి మాత్రం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అన్న, జనాల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలు అది నెక్స్ట్ లెవెల్. అసలు ఇంకోటి నువ్వు ఇందాక అడిగినావు కదా, నా పెళ్ళైన తర్వాత నీ లైఫ్లో డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రెగ్నెన్సీ అనేది నాకు మిరాకిల్. అండ్ ఇంకోటి ఏంటంటే మా అన్నకు ఆ హెల్పింగ్ నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అన్న. ఎందుకంటే నాకు అంతగానం హెల్ప్ చేసిర్రు, అక్షరాల 22 లక్షలు. సో మొత్తం 34 లక్షల హాస్పిటల్ బిల్లు అన్నది. సో ఈ నా సబ్స్క్రైబర్లు అయితే నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా డెఫినెట్లీ. సో చాలా మంది అడిగారు బ్రో ఇట్లా అది అని చెప్పేసి. సో జనాల వల్లనే మా అన్న హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ రుణం డెఫినెట్లీ నేను తీర్చుకుంటున్నా లేదా తెలియదు, బట్ నేను ట్రై చేస్తున్నా నా వంతు. మళ్ళీ నేను రిటర్న్ అది చిన్న చిన్నవి ఏదైనా చేయనికి. సో డెఫినెట్లీ నా వంతు మీరు చేసిన దానికి నేను చేస్తా. పెద్ద పెద్ద చేయలేనన్న. సో ఎందుకంటే నేను కూడా సెటిల్, చిన్న చిన్న చిన్నగా నా వంతు నేను కూడా సహాయం చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈ మాట నువ్వు అడిగినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను కూడా ఇప్పుడు చెప్పుకోవాల్సి వచ్చింది ఇక్కడ. సో థ్యాంక్ యూ గాయస్ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. సో మీ లైఫ్లో మీరు ఎమోషనల్ అయిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అంటే పెళ్ళికి ముందా పెళ్ళికి ఏదైనా ఓకే, పెళ్ళికి ముందు కానీ పెళ్ళికి తర్వాత కానీ. తర్వాత కంటే ఏం లేదు. బిఫోర్ మ్యారేజ్ అంటే ఎక్కువ ఎమోషనల్ అయింది మా అమ్మ గారి విషయంలో. ఏమైంది? ఆమె కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల 1 ఇయర్ సఫర్ అయ్యాము. అదే నా లైఫ్లో ఎక్కువ బాధపడిన సిచ్యువేషన్స్. ఓకే, ఇంకంతే అంత మంచి. నౌ షీస్ ఓకేనా? ఓకే ఫైన్. అండ్ నీ అంటే ప్రాంక్ వీడియోస్ కూడా, అంటే బిఫోర్ దట్ నువ్వు కొంచెం అందరిలానే ఫన్గా మైల్తో ఇవి చేసావు చాలా చూసాను, బట్ నౌ యూ చేంజ్ ఇడ్, అంటే కొన్ని అవేర్నెస్ తీసుకొచ్చే ప్రాంక్స్ చేస్తున్నావు. ఏంటి చేంజ్ ఓవర్, ఏంటి ఎలా వచ్చింది? చేంజ్ ఓవర్ అనేది ఏం లేదన్న. ఫస్ట్ నేను స్టార్టింగ్ నుంచి చాలా డేర్ చేస్తుండే. దాని తర్వాత కొన్ని స్క్రిప్టెడ్ వీడియో చేసిన అప్పుడప్పుడు కుదరక. దాని తర్వాత ఏంటంటే ఎక్స్పెరిమెంట్స్. ఇప్పుడు మనం చేసే ఇప్పుడు మనం ఒక వీడియో చేస్తే జనాలు మంచి రియాక్ట్, అంటే వాళ్ళు తీసుకోవాలి ఆ వీడియోని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ వీడియో చేస్తే జనాల్లోకి వాళ్ళకు ఒక మంచి మెసేజ్ ఇస్తున్నట్టు ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పుడు తెలుగులో ప్రయాణం చేసే వాళ్ళు అందరితో కంపేర్ చేస్తే వాళ్ళలాగా ఉండవరు అన్నది. అది కంప్లీట్ డిఫరెంట్ స్టైల్ ఉంటుంది, అసలు ఎవరిని పోల్చుకోను నేను అసలు. సో కంప్లీట్ డిఫరెంట్ స్టైల్లో వెళ్దామని చెప్పేసి నేను ఇక్కడ కాకుండా నేను నార్త్ ఇండియన్వి ఆల్ ఓవర్ వరల్డ్ వీడియోస్ చూస్తాను. సో నాకు మంచిగా అనిపించింది, నాకు మంచిగా అనిపించిన కాన్సెప్ట్ తీసుకొని
నేను దాన్ని చేయడానికి ట్రై చేస్తాను అండ్ నేను చాలా ఆలోచిస్తాను. సో అందరిలాగా నేను ఉండొద్దు, నేను కొంచెం డిఫరెంట్ ఉండాలి. నా వీడియోస్ నువ్వు కావాలంటే చూడు, ఈ తెలుగు ప్రాంక్స్లో అందరు అసలు ఎవరితో కంపేర్ చేసుకునేలా ఉండదు, ఒక డిఫరెంట్ స్టైల్ అనేది ఉంటుంది. అండ్ నేను పికప్ చేసుకున్న కాన్సెప్ట్ కూడా ఇప్పుడు వేల కాన్సెప్ట్లు ఉంటాయి అన్న, అది హిట్ అవుతుంది అని నువ్వు దాన్ని పిక్ చేసుకునేంత సెన్స్ అని ఉండాలి కదా. సో అలాంటివి నేను తీసుకుంటా మంచిగా అనిపించినాయి. సో అందరిలాగా ఉన్న డిఫరెంట్ స్టైల్లో నేను వెళ్తున్నా నేను అనుకుంటున్నా. సో అంటే ప్రాంక్ బాయ్ లాగా అవ్వడానికి ఎంత రీజన్ ఏంటి, అంత ఎందుకు ప్రాంక్ స్టార్ట్ చేసావు, దానికి ఏమన్నా అంటే కారణం ఉందా, నువ్వు ప్రాంక్సే ఎందుకు చేయాలి అని? ప్రాంక్సే అని అసలు అనుకోలేదు అన్న. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా మెడికల్ డిస్కంటిన్యూ చేసి వచ్చిన నేను ఇండస్ట్రీకి, నాకు రెండు గోల్స్ ఉంటుండే, ఒకటి డాక్టర్ అవ్వాలి ఇంకోటి యాక్టర్ అవ్వాలని. నా మెడికల్ అక్కడి వరకు ఎప్పుడైతే వెళ్ళిందో నేను నా లైఫ్లో సంపాదించేసిన నేను అని నాకు అనిపించింది. ఆ తర్వాత నాకు మిగిలిన గోల్ ఏంటంటే యాక్టర్ అవ్వాలని చెప్పేసి 2016-17 అప్పుడు ఇండస్ట్రీకి ఇదే కృష్ణానగర్కి వచ్చేసినాం. వచ్చి చాలా కష్టాలు పడ్డాను, ప్రతి డైరెక్టర్ని అడగడం, అందరిని ఛాన్స్ అడగడం, ఎవరు అసలు దగ్గరికి కూడా రానికపోతుండే. బట్ అట్లా జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళి అక్కడ ఏ విధంగా షూట్ చేస్తున్నారు, ఏ విధంగా ఉంటారు, అసలు ఎంతమంది వర్క్ చేస్తారు సినిమాకి, అవన్నీ తెలుసుకొని దాని తర్వాత ఏంటంటే ఒక ఛానల్, అప్పుడే నాకు యూట్యూబ్ గురించి వేరే వాళ్ళు చెప్పారు. సో దాని నుంచి ఒక ఛానల్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఫస్ట్ ప్లాన్స్ అయినా ఏమనుకోలేదన్న, ఫస్ట్ ఒక ఛానల్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసిన అప్పటికి కూడా మొత్తం ఫెయిల్యూర్సే, ఏదైతే వీడియోస్ చేస్తున్నా పబ్లిక్ టాక్ అని అర్థం ఇదని, అప్పటికి పెద్ద సక్సెస్ అనేది ఏమీ లేదు. దాని తర్వాత ఏంటంటే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఎక్కువ నార్త్ ఇండియన్ ప్లాన్స్ చూస్తుండే అన్న, ఎక్కువ చూసిన ఒక్క వీడియో చూస్తే రెండో వీడియో ఆటోమేటిక్గా చూస్తుండే, రోజు నేను వెతికి వెతికి చూస్తుండే ఖాళీ ఉన్నప్పుడు. సో అప్పుడు నాకేమనిపించిందంటే ప్రాంక్స్ జనాలు సింపుల్గా అట్రాక్ట్ అవుతారు, మంచిగా అనిపిస్తుంది, మనం చేసినంత సేపు ఫన్ ఉంటుంది, ఆ ఫన్ని వాళ్ళు తీసుకుంటారు సింపుల్గా, నెక్స్ట్ టైం మన వీడియో చూడడానికి ఆసక్తి చూపుతారు. సో పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాంక్స్ అని అనుకున్నా అన్న, అంటే అందరు ఇప్పుడు చేస్తున్న అలాగైతే కాదు, బట్ నేను అప్పుడు ఇంటర్మీడియట్ చూసినప్పుడు నేను అట్రాక్ట్ అయిపోతుండే, ఒక వీడియో చూసిన తర్వాత ఒకటి 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 అట్లా ఉంటుండే అప్పుడు నార్త్ ఇండియన్ ప్రాంక్స్. సో దాన్ని నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నా చాలా, వాటిని ఇన్స్పిరేషన్ తీసుకుని సో ఆ విధంగా ప్రాంక్స్ ప్రాంక్స్ అది నా అదృష్టం భావండి, కొంచెం ఓకే హ్యాపీ. సో నౌ హౌ మచ్ యు ఆర్ ఎర్నింగ్ విత్ ద ప్రాంక్ వీడియోస్? అన్న అంత ఇంత అనేది ఏం లేదన్న, ఎందుకంటే మీరు కూడా ఒక యూట్యూబరే కాబట్టి మనకు ఎవ్రీ మంత్ అనేది ఒక ఫిక్స్డ్ శాలరీ అనేది ఏం కాదు. ఒక్కొక్క మంత్ ఏ వీడియోస్ పోకపోతే 10,000 కూడా రావు, అది నీకు కూడా తెలుసు. ఓకే ఒకవేళ వస్తే 1,00,000 రూపాయలు 2,00,000 వాట్ ఎవర్ ఇట్ మే, మన వీడియోస్ మంచిగా హిట్ కొడితే 1,00,000 2,00,000 3,00,000 కరెక్ట్, ఇంకా గట్టి కొడితే 10-20-30 లక్షలు కూడా సంపాదించవచ్చు యూట్యూబ్ నుంచి. సో మన వీడియో పోయేదాన్ని బట్టి జనాలు చూసేదాన్ని బట్టి అది డిపెండ్స్ అది.